వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి, బంద్ పాటించిన వామపక్షాలు. గాజువాకలో భారత్ బంద్ సక్సెస్, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనకారుల మండిపాటు. భారత బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం, జగదాంబ కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు. మద్దెలపాలెం కూడలిలో నిరసనకారుల మానవహారం, మోడీ విధానాలపై మండిపాటు. బంద్లో యథేచ్ఛగా నడిచిన ఆటోలు రెట్టింపు ఛార్జీలతో దోపిడీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు భారత్ బంద్ పాటించాయి. దీనికి రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్లో భాగంగా మద్దెలపాలెం బస్ డిపో వద్ద వామపక్షాలు, అనుబంధ కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. వ్యవసాయ విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, జీవో నంబర్ 21ని రద్దు చేయాలనే డిమాండ్లతో విశాఖలో వామపక్షాలు, అనుబంధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు బంద్ పాటించాయి. ఉదయం 6 గంటల నుంచే వీరంతా మద్దెలపాలెం బస్ డిపో వద్దకు చేరుకుని రోడ్లపై అరుణవర్ణ పథకాలతో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో అత్యవసర పనులపై ప్రయాణాలు సాగించేవారు ఆటోలు, క్యాబ్లు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, అనుబంధ ఏఐటియుసి, సిఐటియు నాయకులు జేవి సత్యనారాయణమూర్తి, సిఎస్ నరసింగరావు, బి గంగారావు, ఎం జగ్గునాయుడులు మాట్లాడారు. రైతులకు నష్టదాయక వ్యవసాయ విద్యుత్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మోడీ సర్కార్ మొండి పట్టుదల వీడి మేలుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని, అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణకు సంబంధించి అది స్వయం సమృద్ధిగా ఉండడానికి కావలసినటువంటి సొంత గనులు కేటాయించాలని, ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇక నరేంద్ర మోడీని వేడుకునేది లేదు. అవసరమైతే వాళ్ళని గద్దె దించడానికి కూడా వెనుకాడనటువంటి పద్ధతుల్లో ఈరోజు అటు కర్షక కార్మిక ఐక్యతతోని పోరాటం సాగుతూ ఉంది. ఒక విధంగా ఈ పోరాటాలు మరింతగా కర్షక కార్మిక ఐక్యతని పెంపొందించడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేయడం కాదు, మొత్తం చెలో ఢిల్లీ పేరుతోని అవసరమైతే లక్షలాది మంది కార్మిక వర్గం కూడా అటు రైతాంగానికి మద్దతుగా ఢిల్లీ పోయి ఢిల్లీలోనే తిష్టవేసి ప్రభుత్వాన్ని కదలనీయకుండా చేసేటటువంటి స్థితికి ఈ ఉద్యమం చేరుకుంటుందని, అప్పుడు దాకా ఆగకుండా తక్షణమే వెంటనే ఈ 3 వ్యవసాయ చట్టాలని, అలాగే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారత్ బంద్ యావత్ భారతదేశంలో కూడా ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులతో సహా నిలిపిచేసింది. విద్యాసంస్థలు ఆగిపోయాయి, సినిమా థియేటర్లు ఆగిపోయాయి. ఇటువంటి 2 నెలల్లోనే 4 బంద్లు జరగడానికి ప్రధాన కారణం మోడీ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలు ప్రధానమైన కారణం. విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి, విశాఖ అభివృద్ధికి తోడ్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ చేయాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. 4 లేబర్ కోడ్లే కానీ అమలు జరిగితే యావత్ కార్మిక వర్గం సంపదను సృష్టించేటువంటి పరిశ్రమ పనిచేసే వారు అందరూ కూడా బానిసత్వంలో నెట్టబడతారు. ఎన్ని గంటలు పనిచేయించడం అనేది ఉండదు, పని గంటలు జీతాలు అనేది ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా యజమానులు బానిసమైనటువంటి పద్ధతులను అమలు చేస్తారు. అలాగే రైతాంగం చట్టాలు కానీ అమలు జరిగితే మొత్తం రైతాంగానికే కాదు, నిత్యావసర సరుకుల యొక్క ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి. వాటిని నిల్వ ఉంచుకోవడానికి హక్కు ఇచ్చారు, లక్షల టన్నులు నిల్వ చేయొచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే కార్మిక చట్టాల్లో మార్పుకి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్ విశాఖ నగరంలో బ్రహ్మాండంగా
జయప్రదంగా సాగుతూ ఉన్నది. పారిశ్రామిక ప్రాంతం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ బంద్లో పాల్గొన్నారు. నిన్ననే మొత్తం ఈ నగరంలో ఉండేటటువంటి విద్యా సంస్థలు యూనివర్సిటీ దాకా కూడా స్వచ్ఛందంగా సెలవులు ప్రకటన చేశారు. బంద్లో పాల్గొనమని వ్యాపార వాణిజ్య సంస్థలు రవాణా సంస్థ ప్రైవేట్ పబ్లిక్ అన్ని కూడా ఈ సమ్మెలో పాల్గొట బంద్లో పాల్గొటం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటిది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నటువంటి ఆగ్రహం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని ఉపసంహరించుకొని దానికి సొంత గనులు కేటాయిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తుంది అనేటువంటి ప్రకటన చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది అంటున్నారు నరేంద్ర మోడీ మొండి అంటున్నారు. తెలుగు జాతి అంతకన్నా జగమొండి, దేన్నైనా తేల్చుకుంటాం. బ్రిటిష్ వాడిని వెనక్కొట్టినటువంటి చరిత్ర తెలుగు జాతికి ఉంది. అందువల్ల నరేంద్ర మోడీ ఎంత మొండివాడైనా వెనక్కొట్టడం అనేటువంటి తెలుగు జాతి వెనక్కి వెళ్ళేటటువంటి ప్రశ్నే లేదు. గాజువాకలో భారత్ బంద్ విజయవంతమైంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపాయి. గాజువాకలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సంఘీభావం తెలపడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో బంద్ విజయవంతమైంది. వైసీపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం నేతలతో పాటు స్థానిక వర్తకులు బంద్లో పాల్గొని విజయవంతం చేశారు. అలాగే కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద స్టీల్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారి దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపారు. రోడ్లపైకి వచ్చి మోడీ బొమ్మను తగులబెట్టి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేశ అభ్యున్నతిలో వెన్నెముకగా నిలుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ ప్రైవేటుపరం చేయడంపై టీడీపీ వామపక్ష నాయకులు పల్లా శ్రీనివాసరావు, శ్రీభరత్, జి సుబ్బారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని మరి వ్యతిరేకిస్తూ నిరసనలో ఈ నిరసన కార్యక్రమంలో ఈ బంద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తామండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నించొని ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ముందుండి నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చూస్తే మీరు గమనించి ఉంటారు ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు రేట్ల విషయం కానీ, నిత్యావసర వస్తువులు కానీ, వాటి యొక్క రేట్ల విషయంలో కానీ, లేకపోతే ఈ పెట్రోల్ ధరల్లో కానీ, లేకపోతే విధానపరమైన నిర్ణయాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేయాలి, అలాగే రైతులకు ఇబ్బంది పెట్టాలి, కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో దాని వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటగా దాన్ని వ్యతిరేకించాలి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి, ఇంకా పెరుగుతూ పోతాయి. అప్పుడు మీరు బాధపడినా సరే మీకోసం పోట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? సో అదే సమాజం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకరికి మన అండగా ఉంటూ ఎప్పుడైతే ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవనివ్వండి తప్పుదారులు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి అందరం కలిసికట్టుగా మీరు తప్పు చేస్తున్నారని చెప్పకపోతే ఆ రూట్ మారదు. అందుకే ఇవాళ మనం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి, రైతుల సమస్యల మీద, అన్నిటి మీద మనం ఇవాళ ఒక మద్దతు పలకటం, అందరు ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏం ప్రోగ్రామ్స్ వచ్చినా సరే ప్రత్యేకంగా యువతకి నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీరు నాకు ఈ ఇష్యూ మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నా జీవితం ఏదో నేను చూసుకుంటాను, నా ఫోన్లో నేను బిజీగా ఉంటాననే నేచర్ కానీ మీకు వస్తే, రేపు మీరు వెళ్ళబోయే సమాజం అంటే 10-20 ఏళ్ళలో మీకు ఉద్యోగాలు ఉండవు, భవిష్యత్తు ఉండదు, అప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు? ఏదన్నా ఉంటే పోట్లాట ఇవాళ చేయాలి. అందుకే అందరం కలిసికట్టుగా దీనికి పోరాడితేనే కేంద్రానికి ఒక గట్టి మెసేజ్ వెళ్తే ఈ నిర్ణయాన్ని వెనకలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైతు చట్టాలని రైతులకి చిట్టుబాటు లేకుండా రైతులు ఆత్మ చేసుకునే విధంగా ఆయన చట్టాలు తెస్తే 300 నెలలుగా రైతులు పోరాటం చేస్తూ ఉంటే ఇల్లు కూడా పట్టించుకోవడం పరిస్థితి లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికి కీలకమైన స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ కూడా మనం ప్రైవేటీకరణ వ్యతిరేకించి 4 రోజుల పైన పోరాటం చేస్తూ ఉంటే దాన్ని కూడా కేవలం మొండిగా నేను ప్రజలకి సేవ చేయాలనుకున్నాను తప్ప వ్యాపారం చేయడం కాదు అని చెప్పి సిగ్గు లేకుండా అని చెప్తా ఉన్నాడు. అంటే ఏ ప్రజలకి వ్యాపారం చేస్తున్నాడు? ఎవరు నీ ఓట్లేసింది? అమ్మాయిని వేసాడా? అదాని వేసాడా? కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు పాటించిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.
అందులో భాగంగా ఎల్లమ్మతోట పార్టీ నగర కార్యాలయం నుండి జగదాంబ వరకు నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జగదాంబ కూడలి వద్ద బైఠాయించారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగరాధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు మాట్లాడారు. నష్టదాయక సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 110 రోజులుగా ఆందోళన చేస్తున్నా మోడీ సర్కార్కు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను విదేశీ పెట్టుబడిదారులకు కారు చౌకగా దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ బంధు ఎందుకు చేస్తున్నామంటే, రైతులు ఇన్ని రోజుల నుంచి కష్ట నష్టాలకి ఓర్చి ఢిల్లీ వీధుల్లో ఢిల్లీ అవుట్స్కట్స్లో ఎంతో చలికి తట్టుకుని ఎన్నో వందల మంది చనిపోయినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది. మోడీ గారు ఒకటే ఉద్దేశం ఆయనకి, ఎంతసేపు కార్పొరేట్లకి వెన్ను దన్నుగా ఉంటే అదానీలకి అంబానీలకి కొమ్ము కాస్తూ పేద బలహీన వర్గాలకి ముఖ్యంగా రైతులకి 70% ఉన్న రైతులకి అన్యాయంగా రైతులను అసలు పట్టించుకోకుండా ఇంతమంది బలిదానం చేస్తున్న నిజాయితీగా పోరాడుతున్న రైతులకి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను అనగదొక్కి అన్నం పెట్టే అన్నదాతలకు ఉసురు ఊరికనే పోదండి. మోడీ గారు గుర్తుపెట్టుకోండి, రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లో మీకు తీవ్రంగా తిప్పికొట్టి ప్రజలందరూ బీజేపీని మట్టి కర్పించాలని, ఈ రైతు వ్యతిరేక బీజేపీని ముఖ్యంగా మోడీ నిరంకుశ వైఖరికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రైతులకి మద్దతుగా ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడుతుందని పోరాటి చూపిస్తుంది. అలాగే మా సాకే శైలజానాథ్ గారు ఢిల్లీలో మొన్న ఆంధ్ర భవన్ దగ్గర పెద్ద ర్యాలీ తీశారు. అలాగే మా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, పోరాడతారని మరొక్కసారి చెప్తూ ఒరిస్సా ప్రభుత్వం తరిమి కొడితే మన ఆంధ్ర ప్రభుత్వం వారిని ఆహ్వానించి వారికి 7,000 ఎకరాలు అమ్మేసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టు 2019లోనే బీజేపీ ప్రభుత్వం వాళ్లతోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజున అది బయటకు వచ్చింది. ఎంత అన్యాయం అండి, గమనించండి. ఇలాంటి ప్రజా వ్యతిరేకానికి ఎవరు పాల్పడినా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పాటించిన భారత్ బంద్కు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక మద్దతు తెలిపింది. బంద్కు సంఘీభావంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి రామాటాకీస్ మీదుగా మద్దెలపాలెం కూడల వరకు ర్యాలీ, అనంతరం అక్కడ మానవహారం నిర్వహించింది. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రజా సంఘాలు, కళాకారులు, జర్నలిస్టులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడారు. మోడీ సర్కార్ కార్మిక కర్షక ఉద్యోగ విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గా 300 మంది అమరులవుతూ పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు కందకాలను దాటేస్తూ కత్తుల వంతునిపై కవాతు చేస్తూ వాళ్ళ ప్రాణ తర్పణలతో సాగు చట్టాలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆ సాగు చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆందోళనలోకి వచ్చారు. అదేవిధంగా ఈరోజు కార్మిక చట్టాల సవరణ, ఈరోజు ప్రైవేటీకరణకి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా ఉనికిలో ఉన్న కార్మిక చట్టాలు అడ్డొస్తాయనే ఉద్దేశంతో 44 కార్మిక చట్టాన్ని 4 కొడులుగా కుదించి వేసి వాళ్ళన్నింటిని కూడా మొత్తం 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టి బానిసత్వంలోకి నడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది అమరులతో 67 మంది ప్రాణత్యాగాలు, 67 మంది తమ పదవులకు త్యాగం చేసి దాదాపు 22,000 సంబంధించిన మొత్తం ఎకరాలు సేకరించి 64 గ్రామాలు ఖాళీ చేసి చెప్పిన దాన్ని జీవో నెంబర్ 68 అనేది ఈరోజు ఉనికిలోకి వచ్చింది. ఉనికిలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులందరికి న్యాయం చేస్తాము, మీకెందుకు ప్రైవేటీకరణ అయితే ఉద్యోగాలు ఎక్కడికి పోవు, అదేవిధంగా ఇక్కడ నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈరోజు దాదాపు 16,500 పైగా నిర్వాసితులు కనుక ఉన్న
ఉన్నప్పుడు 8800లకు మాత్రమే వాళ్ళందరికీ కూడా నివాసితులకు ఆర్ కార్డులు ఇవ్వడము వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళందరికీ కూడా అమలు చేయడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కలెక్టరేట్ అనేది ఏర్పాటు చేశారు ఆ ప్రత్యేకమైన కలెక్టరేట్ ని ఈ నెల 37వ తేదీన క్లోజ్ చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇంకా 8000 మంది పైగా నివాసితులు మిగిలిపోయి ఉన్నారు అంటే 8000 మంది పైగా నివాసితులు మిగిలిపోయి ఉంటే మేము ఇది క్లోజ్ చేసుకుంటాం అంటే ఈ రోజు ఆర్ కార్డులకు దిక్కెవరు ఆర్ కార్డులకు సంబంధించి దాంట్లో ఎవరు చేస్తారు అంటే ఈ రోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉంటాయనే మాట వాస్తవమే అదే విధంగా ఆర్ కార్డులకు న్యాయం జరుగుతుందనే మాట వాస్తవమే ఉద్యోగాలు వస్తాయనే మాట వాస్తవమే కాబట్టి ఇదంతా ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు ఇది ప్రజలు ఇంతకుముందు కార్మికులు ఎవరు ఉద్యోగాలు దీనికోసం ప్లాంట్ కోసం వాళ్ళు పోరాటం చేయాలి ఆ ప్రజలు పోరాటం చేశారు ఎందుకంటే తమ బిడ్డలకి భవిష్యత్ తరాలకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని పోరాటం చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఉన్న ఉద్యోగాలు ఉండవు అవి 12 గంటల బానిసత్వంలోకి నెడుతుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ప్రాథమిక హక్కులైన విద్య వైద్యం ఉపాధి అన్నింటిని కాళదాస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రజా సంఘాలుగా కోరుతున్నాం నగరంలో బడా వ్యాపారులు భారత్ బంద్కు స్వచ్ఛందంగా సహకరించారు మాల్స్ను మూసివేసి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు చిన్న మధ్యతరగతి వ్యాపారులు దుకాణాలు తెరిచి వ్యాపారాలు సాగించినప్పటికీ బంద్ ప్రశాంతతకు ఎక్కడ ఆటంకం కలగలేదు కాకుంటే ఆటో వాళ్ళ కక్కుర్తి బంద్ విజయవంతంపై కొంత దుష్ప్రభావం చూపింది ఒక రకంగా భారత్ బంద్ ఆటో వాళ్ళకు కాసుల వర్షం కురిపించింది జేబులు నింపింది ప్రభుత్వం భారత్ బంద్కు సహకరించి ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో అది ఆటో వాళ్ళకు కలిసి వచ్చింది సందట్లో సడేమియా అన్నట్లు ఉదయం నుంచి ఆటోలను యథేచ్ఛగా నడిపి బస్ ఛార్జీలకు 3 రెట్లు వసూలు చేసి జేబులు నింపుకొని బంధు విజయానికి కొంత విఘాతం కలిగించారు ఆటో వాళ్ళ దోపిడీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు మద్దిలపాల నుంచి దాదాపుగా 10 రూపాయలు ఈరోజు ఒక 10 రూపాయలు ఒక్కొక్కరు తీసుకుంటున్నారు ఆటోకి ఎక్స్ట్రా రోజు 30 రూపాయలు కొందరు 20 రూపాయలు తీసుకుంటున్నారు కొందరు 30 రూపాయలు తీసుకుంటున్నారు మామూలుగా మేము డైలీ అయితే 10 రూపాయలకు వస్తామన్నా ఇప్పుడైతే 20 రూపాయలు తీసుకున్నారు బంద్ కదన్నా మరి ఎంత రేట్ అయితే 15 రూపాయలైనా పర్లేదు మరి 20 రూపాయలు ఒక మనిషికి 7 హిల్స్ నుంచి ఇక్కడికి అంటే మరి 20 రూపాయలు బస్సులు లేకపోవడంతో మరి ఆటోలో వచ్చాము ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు ఇంత చక్కగా ఉద్యమం జరుగుతూ ఉంటే మధ్యలో ఈ ఆటో వాళ్ళు వచ్చి 10 రూపాయలు తీసుకుని జాగాలి 20 రూపాయలు తీసుకుని జాగాలి ఈరోజు అయితే సహకరించాలి ఉద్యమానికి హెల్ప్ చేయాలా లేదంటే ఊరుకోవాలి కానీ ఇలాగ దోచుకోవడం అనేది అన్యాయం కాబట్టి ఆటోల మీద గవర్నమెంట్ ఒక దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నగరంలో ర్యాలీ నిర్వహించింది కేజీహెచ్ నుండి జగదాంబ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి భారత్ బంద్కు సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడారు రైతు వ్యతిరేక వ్యవసాయ సాగు విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు ఈరోజుని భారత్ బంద్ దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తూ ఉంది ప్రధానంగా 3 సాగు చట్టాలు వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 44 కార్మిక చట్టాలని అన్నిటినీ కలిపి 4 కోట్లుగా అంటే 4 స్మృతులుగా తీసుకొచ్చింది దీనిలో ఇప్పటిదాకా కనీస వేతనాలు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి 7080 రూపాయలు 7380 రూపాయలు మాత్రమే ఈరోజు కేజీహెచ్లో లేకపోతే వైద్య సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు వస్తూ ఉంది ఇది ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం నిర్ణయం చేయబడినటువంటి వేతనం ఇది ఇప్పటిదాకా ఈ పెరగలేదు సరికదా ఉన్నది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు 8 గంటల పనిదినం కాదు 12 గంటల పనిదినంగా మార్పు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించబడతా ఉంది ఈరోజు మనం చూస్తున్నాం కేజీహెచ్లో ఉన్నాం కేజీహెచ్ కానివ్వండి ఇతర ప్రభుత్వ వైద్య సంస్థలో పనిచేస్తున్న ఈ ఒప్పంద కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లా ఇది ఏమని అడిగితే పట్టించుకున్న నాదుడు లేడు కేజీహెచ్ సూపర్ దగ్గర నుంచి జిల్లా అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లోనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఉంది ఇంకా ఈ చట్టాలు కూడా మార్పు చేస్తే అలా వీళ్ళు గోడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు అందుకనే మొత్తం కార్మిక వర్గం శ్రామిక వర్గం అటు రైతాంగం కలిపి ఐక్యంగా ఉక్కు ప్రైవేటీకరణతో పాటు ఈ సాగు చట్టాల నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పనే డిమాండ్తో ఈరోజు భారత బంద్ నిర్వహించడం ఉన్నది
జరుగుతోంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటే సరే సరే, లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పాటించిన భారత్ బంద్కు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక మద్దతు తెలిపింది. బంద్కు సంఘీభావంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి రామా టాకీస్ మీదుగా మద్దెలపాలెం కూడలి వరకు ర్యాలీ నిర్వహించింది. ప్రజావేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, కళాకారులు, జర్నలిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధి వివి రమణమూర్తి మాట్లాడారు. వ్యవసాయ విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపశమన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న డిమాండ్లతో కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పార్టీ ఇచ్చిన భారత్ బంద్కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఈరోజు భారత్ బంద్ను పురస్కరించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని, అలాగే రైతు చట్టాన్ని రద్దు చేయాలని, తర్వాత ఈ కార్మిక చట్టాల సవరణను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక సారథ్యంలో ఈవేళ బంద్ పాటించాలంటూ బంద్ను సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఇవాళ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడి నుంచి మన మద్దిలపాలెం వరకు మొత్తం జర్నలిస్టులు, కళాకారులు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ బంద్కి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో జరిగే ఎటువంటి ఉద్యమాలకైనా సరే, ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవాలి, రైతు చట్టాన్ని రద్దు చేయాలి, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించాలి, వీటన్నిటి మీద కూడా పోరాటం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేయడం కోసమే ఈ వేదికను ఏర్పాటు జరిగింది. ఇది కార్మికులు కార్మికుల పోరాటం కార్మికులు చేస్తున్నారు. దేశంలో అన్ని చోట్ల కూడా రైతులు పోరాటం చేస్తున్నారు, కార్మికులు పోరాటం చేస్తున్నారు, ప్రజలందరూ కూడా పోరాట మార్గంలోనే ఉన్నారు. ఈ ప్రభుత్వం మోడీ చేస్తున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి బంద్ను జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా బంద్ పాటించాయి. అందులో భాగంగా సిఐటియు జగదాంబ జోన్ కమిటీ జగదాంబ కూడలిలో బంద్కు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించింది. యూనియన్ నాయకులు, కార్యకర్తలు అరుణ పథకాలు చేతబూని మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై రాజు మాట్లాడారు. నష్టదాయక సాగు, విద్యుత్ చట్టాల అమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దు వంటి ప్రజా వ్యతిరేక విధానాలను మోడీ సర్కార్ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధర తగ్గించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు పరం చేయకుండా ఆపాలని, అలాగే రైతు చట్టాలు ఏవైతే 3 నెలల చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు భారత్ బంద్కి పిలిపివ్వడం జరిగింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు కార్పొరేట్ కంపెనీ సేవల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం మునిగి తేలుతుంది. మొత్తం దేశం యొక్క సంపద అంతటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకి దారదత్తం చేసే విధంగా మోడీ ప్రభుత్వం యొక్క పాలన సాగుతుంది. ప్రజలు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కుటుంబాలని పోషించుకోలేక సామాన్య ప్రజలు, పేద ప్రజలు అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆదాయాలు పెరగటం లేదు, కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్య పెంచేటట్టు ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ పరిశ్రమలన్నీ కూడా, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దేశభక్తి ముసుగులో ఇవాళ దేశాన్ని అమ్మేటట్టు మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలన్నింటినీ కూడా
భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు కలిపి ఈ రోజు భారత బంద్ కి పిలిపివడం జరిగింది ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటారు మోడీ విధానాలు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని మోడీ ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నామని ఈ బంద్ ని ప్రజలందరూ సహకరించినందుకు పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దుర్భాషలాడి తమపై దౌర్జన్యం చేసిన బోని గోవిందమ్మ పొన్నుకాయల రాంబాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పద్మనాభ మండలం కొత్తకొవ్వాడ గ్రామస్తులు పొన్నకాయల లక్ష్మీకొండ వేడుకున్నారు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు పోలీసుల విచారణ సమయంలోనే వారి సమక్షంలోనే తమను గాయపరిచి భయభ్రాంతులకు గురిచేసిన గోవిందమ్మ రాంబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులు తమపై పెట్టిన తప్పుడు కేసులను రద్దు చేయాలని పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు స్థలం బోను గోవిందమ్మ కేసు పెట్టిందండి ఫస్ట్ మేము పెట్టామండి కేసు పోలీసుల చేత పిలిపించిందండి కేసు పెట్టలేదు ఆవిడ పోలీసుల చేత పిలిపించింది మేము వెళ్ళి కేసు పెట్టాం స్థలం మాది మా మామది ఎందుకు కేసు పెడతామని వెళ్ళామండి మేము వెళ్తే పోలీసులు అన్నారు సంతకాలు పెట్టేసి నోటీసులు తీసుకోండి అన్నారండి మా స్థలం మాది మేమెందుకు నోటీసులు తీసుకుంటామంటే ఎస్సీ గారు అన్నారు స్థలం అని పెట్టలేదమ్మా మీరు బ్లేడులతో కోస్తారని పెట్టిందని ఎస్సీ గారు చెప్పారండి మేమేలా నోటీసులు తీసుకుంటామండి అనేసి మేము తీసుకోలేదండి కేసు పెట్టినట్టు పోలీసులు రసీదు ఇచ్చారు మేము ఇచ్చిన రసీదు మేము ఇచ్చిన కంప్లైంట్కి రసీదు ఇచ్చారు కానీ కేసు పెట్టలేదండి వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చింది చుట్టాలు బంధువులు వచ్చారండి బంధువులు ఈడ్చుకెళ్ళి కొట్టారండి విడిపించాం కూడా విడిపించినా వాళ్ళ పేర్ల మీద కేసు పెట్టిందండి ప్రాణ భయం అండి వాళ్ళ వల్ల మాకు పోలీసులు భయపడి చెప్పలేదండి పోలీసులు భయపడి మా మీద కేసు రిప్లై చేసి మా మీద కేసు పెట్టించారండి వాళ్ళంతుండగా కేసు పెట్టించారు వాళ్ళే రక్షణ మమ్మల్ని కాపాడింది ఆ రోజు వాళ్ళనే మాకు దీనివల్ల రక్షణ కావాలి ఇందువల్ల వాళ్ళ మీద గోవిందమ్మల మీద మేము కేసు పెట్టాలి కమిషనర్ గారిని కలిసి వాళ్ళకి కేసు పెడతామండి విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట హరికుమారి దంపతులు డిప్యూటీ మేయర్ జి శ్రీధర్లు లాసెన్స్ బే కాలనీలో ఉన్న పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎంపీ వారికి షాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి బంద్ పాటించిన వామపక్షాలు గాజువాకలో భారత్ బంద్ సక్సెస్ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనకారుల మండిపాటు భారత బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం జగదాంబ కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు మద్దెలపాలెం కూడలలో నిరసనకారుల మానవహారం మోడీ విధానాలపై మండిపాటు బంద్లో యథేచ్ఛగా నడిచిన ఆటోలు రెట్టింపు ఛార్జీలతో దోపిడీ ఈసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం